అట్లాంటిది అవుతుంది తప్పించి. ప్రాక్టికల్గా ఎక్కడ డెత్ సిటీస్ అంటాం, అంటే పొద్దున పూట వెళ్ళి సాయంత్రం పూట వచ్చేసేటువంటి. ప్రభుత్వం చేతిలో 55,000 ఎకరాలు ఉంటే మీరు బడ్డీ కొట్టు పెట్టుకోవాలన్నా, నేను చిల్లర కొట్టు పెట్టుకోవాలన్నా అదే సమస్య కదా ప్రాక్టికల్గా. అది ఇప్పటికి కూడా దానికి ఒక పరిష్కారం లేదు వాళ్ళ దగ్గర. ఇంకోటి ప్లస్, అది నాదే మాదే, మా దగ్గరకు ఇంకోటి ఎవడన్నా వస్తే కాళ్ళు ఎరగొడతాం, ఇది మొత్తం మాకు చెప్పిన తమ్మ అంతా ఇవ్వాలి, ఇక్కడ ఎవడన్నా టాయిలెట్కి వెళ్ళాలన్నా మాకు 29 గ్రామాల నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ఏం లేదు అసలు భారతదేశ చరిత్రలో ఇంత దరిద్రంగా ఎక్కడన్నా ఉంటుందో ఒప్పందం. వాళ్ళు చెప్తే ప్రతిదానికి ఇదంటే గనక అదేదో ఖాన్ పంచాయతీలు అని చెప్పేసి రాజస్థాన్లో ఉన్నట్టుగా ఉంది. అక్కడ వాళ్ళు చెప్తే ఒప్పుకోవాలా, విట్టుకి ఇవ్వాలో పేదోడికి ఇవ్వాలో వాళ్ళు డిసైడ్ చేయాలా. పేదోడికి ఇళ్ళు ఇవ్వాలంటే ఈ పంచాయతీ ఒప్పుకోదు, అవసరమైతే సుప్రీంకోర్టు దాకెళ్తుంది. నిమిషానికి 100 లిటిగేషన్లు పెట్టేటువంటి మెంటాలిటీలు. వాళ్ళ మధ్య నుంచి రాష్ట్ర అభివృద్ధి ఎట్ట సాధ్యం వద్ద రాజధానితో. మరొక అంశం, సంక్షేమం అనే ఒక కామన్ పాయింట్ లో చూసినప్పుడు కర్ణాటక ఎన్నికల ఫలితాలు రేపు తెలుగు రాష్ట్రాల ఎన్నికల మీద ప్రభావం చూపిస్తాయా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సంక్షేమం ఇస్తారా లేదా అన్నది జనం చూస్తారు. ఇప్పుడు కేసీఆర్కి అది బెనిఫిట్ ఉంది, జగన్మోహన్ రెడ్డికి అది బెనిఫిట్ ఉంది. ఎందుకంటే ఆయన సంక్షేమం ఇచ్చాడు, ఈయన సంక్షేమం ఇస్తున్నాడు, వీళ్ళిద్దరు కూడా సంక్షేమం అనేటువంటిది ఒక గొడుగు. దక్షిణాదిలో సంక్షేమం అన్న ప్రాతిపదికన ఓట్లు కనుక పడితే వీళ్ళిద్దరే గెలుస్తారు. సంక్షేమం ప్లస్ అభివృద్ధి, ఆ విషయంలో కూడా కేసీఆర్కి బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే అది కూడా ఉంది, ఇది షాపులు పెట్టడం, అదే ఆఫీసులు పెట్టడం, ఇండస్ట్రీస్ తేవడం. కాకపోతే అది ఫలితాలు ఎక్కడ దాకా వెళ్ళాయి అన్నది ముఖ్యం. ఇప్పుడు ఆ అభివృద్ధి ఫలితాలు హైదరాబాద్ చుట్టూతోనే ఉన్నాయి, హైదరాబాద్ మీదనే ఉన్నాయి. ఇక్కడ అభివృద్ధికి సంక్షేమం అన్నదానికి ఉన్న తేడా అదే అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటకలో అభివృద్ధి పరంగా చూస్తే లెక్కేయడానికి లేదు, అక్కడ అద్భుతమైన అభివృద్ధే జరిగింది. భారతదేశంలో టాప్ 3లో ఉంది అది డెవలప్మెంటల్ ఆస్పెక్ట్. అయినా జనం ఓటేలా, ఎందుకని ఓటేసే జనం లేబర్, వాళ్ళు సంక్షేమమే కోరుతున్నారు. వాడెవడో బాగుపడితే ఇది కానట్లా, వాడికి కావాలని కోరుకుంటాడు, వాడికి కావాలనుకున్నప్పుడు వాడికి ఇస్తానంటుంది కాంగ్రెస్ పార్టీ గెలిచి. ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ పార్టీ ఆ రూట్లోకి వచ్చింది తెలంగాణలో, అది కేసీఆర్ కొంత మైనస్. కేసీఆర్ ఇచ్చాడు ఓ రైతు బంధును,